హనుమ విహారీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో ఆరోపణలు వచ్చిన తిరుపతి వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారి స్పందించాడు. హనుమపై సంచలన ఆరోపణలు చేశాడు. తన కొడుక్కి జట్టులో ఆడే అవకాశం ఇవ్వలేదని, తన కుమారుణ్ణి కొట్టేందుకు ప్రయత్నించాడని, అందుకే ఫిర్యాదు చేశామన్నాడు. తన కొడుకు పృథ్వీరాజ్ని అకారణంగా బూతులు తిట్టాడని ఆరోపించాడు. అలాంటి వ్యక్తికి రాజకీయ పార్టీలు మద్దతివ్వడం బాధాకరమన్నారు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని, తమపై కావాలనే బురద జల్లుతున్నారంటున్న వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారితో మా ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ రంజీ కెప్టెన్ గా ఉన్నటువంటి హనుమ విహారీ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వల్లే అతను కెప్టెన్సీని పోగొట్టుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏకంగా ఏపీ నుంచి ఆడను అంటూ కూడా అతను చెప్పడం కూడా జరిగిందంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి వేళ, అసలు హనుమ విహారీ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? ఏదైతే అతని మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే తిరుపతికి చెందినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో, పృథ్వీరాజ్ వాళ్ళ ఫాదర్ కూడా మనతో ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీ కుమారుడు ప్రస్తుతం రంజీలో ఆడుతున్నారు, ఓకే అంతా బాగానే ఉంది, అయితే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే హనుమ విహారీకి సంబంధించి క్యాంటమ్సీ పోవడంతో పాటు ఇక్కడి నుంచి ఏకంగా ఏపీకి సంబంధించినటువంటి క్రికెట్ నేను ఆడను అంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు? అంటే కేవలం మీరు బెదిరించి ఒత్తిడి చేసి కంప్లైంట్ చేయడం వల్ల ఇవన్నీ జరిగిందనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరికీ విమర్శ చేసే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. నేను రాజకీయ పలుకుబడి కలిగిన వాడినైతే నా పిల్లవాడు రంజీ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడడు? ఫస్ట్ పాయింట్. కనీసం 14లో కూడా ఎందుకు ఉండడు? మ్యాచే ఆడని వ్యక్తిని మ్యాచ్ ఆడించమని ప్రెజర్ చేసినారడంలో అసలు అతిశయోక్తి కదా. అసోసియేషన్కి అంత పవర్ ఉంటే, మా వాడు నాకు కెపాసిటీ ఉంటే 8 మ్యాచ్లు జరిగాయి, 8 మ్యాచ్లు ఆడుండేవాడు కదా, స్టిల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది కేవలం అతను వ్యక్తిగతంగా మొదటి రోజు జరిగిన సంఘటనని ఆధారంగా చేసుకొని దాన్ని అతను ఇండియాకి ఆడాడు. ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత పాజిటివ్ మైండ్ ఉండాలి, అసలు జరిగింది చెబితే క్రికెట్ ప్రేమికులు కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ, ఇప్పుడు అతనికి సపోర్ట్ చేస్తున్న సో కాల్డ్ నాయకులంతా కూడా వారి ముఖం పైన వాళ్ళే ఉమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 7 ఏళ్ల పాటు ఇప్పటికీ కూడా రంజీ కెప్టెన్గా కొనసాగినటువంటి వ్యక్తి మీద ఇప్పటి వరకు ఎలాంటి అలిగేషన్స్ రాలేదు, కానీ మీరు చాలా సంచలన ఆరోపణలు చేశారు. అతను ఒక తిరుగుబోతున్నారు, తాగుబోతున్నారు, చాలా రకాల ఆరోపణలు చేశారు. సో ఇన్ని ఆరోపణలు చేసినటువంటి మీకు కేవలం మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒత్తిడి వల్లే నేను నా కెప్టెన్సీని కోల్పోయాను అంటూ కూడా విహారీ చెప్పడం, దాని తర్వాత చాలామంది టీడీపీ కావచ్చు, ఇటు జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అతనికి మద్దతుగా బలుగుతున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఎన్ని రోజులు రాంది మీ వల్లే వచ్చిందన్న ఆరోపణలని ప్రధానంగా మీరు ఎలా చూస్తారు? యాజ్ ఏ ఫాదర్గా మీ బుద్ధి మీకేం చెప్పాడు ఆ రోజు? సార్, 23 ఏళ్ళ కుర్రాడు ఫోన్లో ఒకటే ఏడుస్తూ ఉంటే ఫాదర్గా నేను కంప్లైంట్ చేయాలి సార్, పద్ధతిగా కంప్లైంట్ చేసిన. వేరే ఫాదర్ అయితే వేరే డిసిషన్లు తీసుకుంటారు. బీయింగ్ ఎ క్రికెటర్, ఐఎమ్ ఎ స్పోర్ట్స్ పర్సన్, నేను లీగల్ అథారిటీస్కి కంప్లైంట్ చేశాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా కంప్లైంట్ కేవలం నా పిల్లవాడిని దుర్భాషలాడాడు, కొట్టాడని పోయాడు, అంతే నా కంప్లైంట్. కానీ అంటే మీరు చెప్పిన ప్లేయర్లు ఎవరైతే విచారించారన్నారో ప్రస్తుతం ఆ ప్లేయర్లు అందరూ కూడా హనుమ విహారీకి మద్దతుగా నిలిచారు, అతనికే క్యాప్టెన్సీ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. దీంట్లో కూడా ఒక మతలబు ఉంది, టోటల్ ఫ్రాడ్ అండి. అతను మొదటి రోజు జరిగినప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్నే దబాయించాడు, బెదిరించాడు. అంటే ఎలా చూస్తారు, ఒక కార్పొరేటర్ వల్ల నా క్యాప్టెన్సీ పోయింది, సో అతను అన్న మాటకి మొత్తం పార్టీలన్నీ కూడా, ఇది ఒక రాజకీయ రంగం అనేది కూడా పులుముకున్నటువంటి పరిస్థితి. మీరన్న కెప్టెన్ ఆఫర్ చేస్తున్నాడు, నేను 14లో లేడండి, మా పిల్లవాడు 8 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, నేను బాధపడ్డం టీంలో ప్లేస్ గురించి అడుగుతున్నాను. నాకు అంత కెపాసిటీ ఉంటే ఆంధ్ర కెప్టెన్ మా ఓడిని చేసుకొని విహారీని తీసేసి మా టీంని వేసుకుంటాను కదా. ఏదైతే హనుమ విహారీ వివాదానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తనను టార్గెట్ చేస్తున్నాయి. అయితే తాను ఒక ఫాదర్గా ఏదైతే కుమారుడికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదును రేజ్ చేశాను, హనుమ విహారీ అకారణంగా పృథ్వీని కొట్టడానికి రావడం కూడా జరిగింది, తిట్టడం కూడా జరిగింది, ఏదైతే తాను ఇచ్చింది చాలా చిన్న కంప్లైంట్ అని, గతంలో అతని మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయంటూ పాటు చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు, అతను మత్తు పదార్థాలకు అలవాటు పడినారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో, సో మరి చూడాలి, చాలా క్లారిటీగా చెప్తున్నారు, తనకంత
కెపాసిటీనే ఉంటే మొత్తం ఏదైతే క్రికెట్కి సంబంధించినటువంటి అసోసియేషన్ అంతా మా చేతుల్లోనే ఉంటే తన కుమారుణ్ణి నేను ఎందుకు ఆడించుకోలేకపోతున్నాను అన్న బాధను కూడా ఏదైతే కార్పొరేటర్ వ్యక్తపరుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చెంచైతో కార్తీక్ ఎన్టీవీ తిరుపతి నుండి.